ఆ మధ్యన గాల్వన్ లోయలో చైనా ఓవరాక్షన్ చేసినటువంటి సందర్భంలో భారత్ ప్రతిఘటించింది నిలువరించింది మన సైన్యం ఇరవై మంది ప్రాణాలు కోల్పోతే మన ఘాతుక్ టీం వెళ్ళి వాళ్ళకి అంటే ఏంటో చూపించింది పీకలు నులిమి ఇసిరేసినటువంటి సంఘటనలో వంద మందికి పైగా దెబ్బలే తిన్నారా ప్రాణాలే కోల్పోయారా జరిగింది అప్పటి నుండి ఘాతుక్ టీమును చూస్తే వాళ్ళకు ఉచ్చబడతా ఉంటుంది చైనా వాళ్ళకి అదే సందర్భంలో ఆ తర్వాత చైనా భారత్ని వెనక్కి వెళ్ళమంది వెళ్దామంది రష్యా ద్వారా చెప్పించింది ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పి ఆ తర్వాత తెలివిగా భారత్ వెనక్కి వస్తున్నటువంటి వేళ అక్కడున్నటువంటి ఎత్తైన కొండ శిఖరాల మీద గతంలో తమదైనటువంటి సీసీ కెమెరాలతో ఉన్నటువంటి నిఘా ప్రాంతానికి సైన్యాన్ని పంపించి అక్కడ నుండి భారత్ని దెబ్బతీయాలన్నటువంటి ఎత్తుగడ వేసింది విషయాన్ని గమనించినటువంటి కేంద్ర హోంశాఖ రక్షణ శాఖ తెలివిగా ప్రధానమంత్రి నేతృత్వంలో ఉండే ప్రత్యేక టీం నిమిషాల మీదన కొండలెక్కగలిగినటువంటి మౌంటైన్ ఫోర్సెస్ని రంగంలోకి దించితే వాళ్ళు చైనా వాళ్ళు పైకి అడుగు లోపు శరవేగంగా పైకి వెళ్ళడం దాని ఇంపాక్ట్ అక్కడ కొండ పైనకి చేరి చైనా వాళ్ళకి కా తుపాకులతో స్వాగతం పలికేటప్పటికి కాల్పులు కాళ్ళ దగ్గర జరిపేటప్పటికీ వెనక్కి నిలబడాల్సి వచ్చింది మీరు వెనక్కి అంటూ చైనా చెప్తే మీరు మూసుకుని వెళ్ళమని మన సైన్యం చెప్పింది దాంతో ఆగింది ఇప్పుడు చైనా నుండినే స్వాధీనం చేసుకునేటువంటి ఆనాటి టీ సెవెంటీ టూ ట్యాంకులని భారత సైన్యం మోహరించింది అక్కడ అంటే భారత సైన్యం అక్కడే వాళ్ల వైపుకే మోహరించింది తాజాగా చైనా మళ్ళీ ఆ ప్రాంతాన్ని వదలమనే అంటుంది వాస్తవంగా ఇప్పుడు చైనాకి భారత్కి మధ్యన నిలబడ్డటువంటి గొడవ ఏదన్నా ఉందంటే అదే అక్కడ ఆ కొండ శిఖరాలను వదిలేసి భారత్ తెనక్కెళ్ళమంటే మనం వెళ్ళట్లేదు ఎందుకంటే మీ సైన్యం గతంలో కూడా రెండుసార్లు చెప్పి ముందుకి వచ్చారు మళ్ళీ కాబట్టి మీరంతా వెళ్ళిన తర్వాత అప్పుడు మేము ఆలోచిస్తామంటారు వాళ్ళు ఏమంటారంటే మేము వెనక్కి వెళ్ళిపోయాక మీరు ఆ కొండల మీదనే ఉంటే అంటే అది ఒకప్పుడు మా భూభాగమే కదని భారత్ అంటుంది ఇదిగో భారత్ మా దగ్గర మా భూభాగాన్ని ఆక్రమించుకుంది అంటే అరవై రెండులో నువ్వు మా దగ్గర ఆక్రమించుకున్న భూభాగంలో మేము పునఃస్వాధీనం చేసుకున్నదే కాబట్టి అందులో మేము ఆక్రమించుకున్నది ఏమీ లేదని భారత్ చెప్తోంది ఈ నేపథ్యంలో చైనా నుండినే స్వాధీనం చేసుకున్న టీ సెవెంటీ టూ ట్యాంకుల్ని చైనా మీదకి మొహరించడం అన్నటువంటిది కలకల రేపుతోంది